అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రస్తుత పోస్టర్లు ఇప్పుడు మహేష్ గారు నిర్మించారు, విద్యా శ్రీనివాస అమ్మబా స్వామి గారు మాజీ కౌన్సిలర్లు, పార్లమెంట్ మిత్రులు అందరికీ కూడా యూత్ కాంగ్రెస్ సభ్యులు వారికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు ఎన్నికలు గెలుపొందిన తదుపరి పట్టణంలో కానీ అనేక పల్లెల్లో అనేక గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు మీ అందరూ కూడా విడివిడిగా కలిసినప్పుడు మనం గెలిచిన నాడు కూడా మనందరూ కూడా ఈ ఎన్నికల్లో కష్టపడ్డ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి పనుల్లో తీసుకుంటామని చెప్పని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఎన్నికల్లో గెలుపొందిన నాటి నుండి పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో కూడా వెళ్ళడం, ప్రభుత్వం కూడా రావడంతో ప్రజల నుంచి కూడా సమస్యల పైన మనపై ఒత్తిడి పెరగడం, గతంలో పరిపాలించినటువంటి పార్టీ ఎక్కడ కూడా ప్రజలు నేరుగా కలిసేటువంటి సందర్భం లేని పరిస్థితుల్లో మనం ప్రజా పాలన ప్రతి సంబంధి పని గెలుపొందే ప్రగతి భవన్ ప్రజాదర్భంగా మార్చడం కానీ ప్రజా పాలలో మనందరం కూడా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళడం కానీ ప్రజలు నేరుగా వచ్చినప్పుడు కలవడం కానీ చేస్తున్న సందర్భం మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పుకునేటువంటి ఆలోచనతో మనం కలుస్తున్న సందర్భంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడంతో మనలో ఉన్నటువంటి నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు వచ్చినప్పుడు గతంలోలాగా నేరుగా కలవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఎక్కువ ఉండని చెప్పినటువంటి భావన ఏదైతుందో దాన్ని మీ మనసులు తొలిచివేసిందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆనాటి చెప్పినా ఈ రోజు చెప్పినా నా కోసం కష్టపడినటువంటి నాయకత్వం నేను నాకు స్నేహితుల నుంచి అనేక సందర్భాలు చెప్పిన వారిని నా కళ్ళు నిండారుగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.